नमस्ते ना पेरु प्रिया निजमैन अभिमानानी चूडालंटे नर्सापुरंलो चूडाल्सिंदे गुंडेल्लो जगन्नु पेट्टुकोनी वेलादि जनं तरलिवच्चारु मा नायकुडिवि नीवेनंटू निनदिंचारु कुल्लु राजकीयालनु तर्मिकोडतामनी दिक्कुलु पिक्कटिल्लेला वेलादि गोंतुकलु पलिकायि इप्पुडु अभिमानानिकि केर् आफ् नर्सापुरमैंदि इच्चिन माटनु वदिलेयमनी ढिल्ली स्थायिलो ओत्तिळ्ळु वच्चायन्नारु वैय जगन् अम्मतो वेळ्ळि सोनियानु कलिसिना आमे मनसु कलगलेदन्नारु इच्चिन माटनु वदिलेस्ते मंत्रि पदवि इस्तामन्नारनि तेलिपारु राजकीयाल्लो नीति निजायितीतो उंडालनि जगन् चेप्पारु चंद्रबाबु अविश्वास ड्रामापै निप्पुलु चेरिगारु नर्सापुरंलो वेलादि प्रजलनु उद्देशिंचि जगन् प्रसंगिंचारु रैतुल पक्षान निलिचिन प्रसाद् नु गेलिपिंचालनि प्रजलंदरिकी विज्ञप्ति चेशारु वैय जगन् రాజకీయాల్లో ఇచ్చిన మాటకు ఉన్న విలువని తెలియజెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడటం ఎంత కష్టమో తెలిపారు ఇచ్చిన మాటను వదిలేయమని పెద్దల నుంచి వచ్చే ఒత్తిళ్ల గురించి చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేలాది మంది ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు తనపై ఢిల్లీ పెద్దలు చేసిన ఒత్తిళ్ల గురించి ప్రజలకు తెలిపారు ఆ మాట నుంచి వెనక్కి తగ్గాలి అని చెప్పి साक्षात् ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ గారు ఆ మాట నుంచి వెనక్కి తగ్గాలి అన్నారు నేను నా తల్లి ఢిల్లీ దాకా వెళ్లి ఆవిడను ఒప్పించడానికి ప్రయత్నం చేశాం ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకో ఆవిడ ఒప్పుకునే పరిస్థితి కనపడలేదు ఆవిడ ఒప్పుకోకపోయేసరికి నా ముందర రెండే దారులు ఉన్నాయి ఒక దారి ఆవిడ మాటను ఒప్పుకోవాలి ఆవిడ చెప్పినట్టు చేయాలి ఆవిడ చెప్పినట్టు చేసి చేస్తే నాకు మంత్రి పదవిని ఇస్తారు రాజకీయంగా నన్ను పై పైకి తీసుకొని పోతారు కానీ ఇచ్చిన మాటను మాత్రం గాలికి వదిలేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ సమయంలో తన ముందు రెండే రెండు దారులు ఉన్నాయని ఒకటి సోనియా దారి రెండోది కాంగ్రెస్ నుంచి బయటికి రావడం అని జగన్ చెప్పారు చాలా మంది నాతో అన్నారు జగన్ నువ్వు చేస్తున్నది రాజకీయంగా ఆత్మహత్య అని చెప్పి చాలా మంది నాతో అన్నారు రాజకీయాలలో మాట ఇవ్వడం మాట తప్పడం అనేది చాలా సర్వసహజం దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన పనే లేదని చెప్పి చాలా మంది అన్నారు తాను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తనతో పాటు ఏ ఒక్క ఎమ్మెల్యేను బయటికి రావొద్దని చెప్పడం జరిగిందన్నారు కారణం అప్పుడు తన భవిష్యత్తు ఏంటో తనకే తెలియదన్నారు జగన్ అవాల నాకున్నది ఒకటి నా గుండె చెప్పిన మాట రెండవది నా బుర్ర చెబుతున్న మాట కానీ నేను పొలిటికల్ రావాల రాజకీయంగా నాకు ఏమైనా పర్వాలేదు నా గుండె చెప్పిన మాటమే నేను పోతాను ఆ గుండె చెప్పిన మాట ప్రకారం నేను పోతే దేవుడనే వాడు పై నుంచి చూస్తున్నాడు నా గుండె చెప్పిన ప్రకారం నేను పోయా నేను అవాల ఆ గుండె చెప్పిన ప్రకారం నేను పోయా పోయా కాబట్టి రాజకీయాలలో నిజాయితీగా ఉండడం నేర్చుకున్నా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్ చంద్రబాబు అవిశ్వాసం రాజకీయ దురుద్దేశంతో పెట్టారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పెద్దలను చంద్రబాబు నాయుడు గారు సైక చేశారు సైక చేసి కాంగ్రెస్ పార్టీ పెద్దల ద్వారా ఎమ్మెల్యేలందరినీ కూడా అధికారం ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి పదవులు ఇస్తామని చెప్పి లొంగ తీసుకోవడం మొదలుపెట్టారు అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీతో విలీనం కాకముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింటే ఆవేళ నాకు బాగా గుర్తుంది స్ట్రైక్ చేస్తా ఉన్నప్పుడు క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తట్టలేదు అవిశ్వాస తీర్మానం పెట్టాలని రైతన్నకు తోడుగా నిలవాలని ఆవేళ చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం పెట్టారు వేలాది మంది ప్రజల సాక్షిగా అవిశ్వాసం రోజు 17 మంది ఎమ్మెల్యేలతో తాను అన్న మాటలను జగన్ గుర్తు చేసుకున్నారు ప్రసాద్ తో అన్న మాటలను ప్రజలకు చెప్పారు ఒక మాట మీరందరికీ కూడా చెప్తా ఇవాళ నేను చెప్తున్న ఈ మాటలు బుర్రతో ఆలోచన చేయకండి గుండెతో ఆలోచన చేయండి నాకు తోడుగా నిలబడండి అని చెప్పి ప్రసాద్ కు చెప్తా 17 మంది ఎమ్మెల్యేలకు ఒకే మాట చెప్తా ఇవాళ గుండెతో ఆలోచన చేస్తే దేవుడు పై నుంచి ఆశీర్వదిస్తాడు
ప్రతి పేదవాడు చోడుగా ఉంటాడు, ప్రతి రైతన్న అడ్డుగా ఉంటాడు. ఆ దివంగత నేత ప్రజల నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పైనుంచి ఆశీర్వదిస్తాడు, ప్రతి గుండెలను ప్రేమపుట్టిస్తాడు అని ప్రతి ఎమ్మెల్యేకు చెప్పా. రైతన్న కోసం వాళ్ళ పదవులు పోయినా పర్వాలేదు అనుకున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు, పేదవాడి తరఫున నిలిచాడు, రైతన్న తరఫున నిలిచాడు. ఇటువంటి ఎమ్మెల్యేని చూసి ఇవాళ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఇంకా విలువలు ఉన్నాయి అని చెప్పి నేను బాగా చెప్తున్నాను. ఉప ఎన్నికల్లో రైతన్న పేదవాడు ఒకవైపునుంటే మరోవైపున కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని జగన్ చెప్పారు. విలువ కోసం అవిశ్వాసానికి ఓటేసిన ప్రసాద్ను గెలిపించాలని జగన్ నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు సంపూర్ణంగాను మనస్ఫూర్తిగాను ప్రసాద్ కు అందించవలసిందిగా సగమంగా చోటును జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నా. నర్సాపురం జనసంద్రమైంది, రోడ్లు జనాలతో నిండిపోయాయి, జగన్ నినాదాలు ఆకాశపు వీధులను తాకాయి. ఎక్కడిది ఈ అభిమానం, ఎందుకింత ఈ అభిమానం అని ప్రశ్నలు వేసే వారికి నర్సాపురంలో సమాధానం దొరికింది. నర్సాపురం సభకు తరలివచ్చిన జనమే ఆ ప్రశ్నలకు సమాధానం. ఏంటి జనం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకింత అభిమానం, జగన్ అంటే ప్రజలు ఎందుకు విరగబడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ జనాలే. మన ప్రియతమ నాయకులు, ఈ జనం కుట్రలను కుతంత్రాలను బద్దలు చేయడానికి వచ్చారు. ఈ జనం రాజకీయాల్లో విలువలు నిలబెట్టడానికి వచ్చారు. ఈ జనం ఢిల్లీ రిమోట్ పాలనను అంతమొందించడానికి వచ్చారు. కనుచూపు మేరలో జనం, రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ అభిమానంతో నిండిపోయాయి. జగన్ ప్రసంగిస్తుంటే ప్రతి మాటకు చప్పట్లు మోగాయి. జగన్ నీకు అండగా మేమున్నామని చెప్పడానికే వచ్చారు ఈ జనం. పార్టీని వదిలిపెట్టి వెళ్ళాకు, రాజీనామా చెయ్యకు, మాట ఇవ్వడం మాట చెప్పడం అనేది పెద్ద పని కాదు, పంచాయతీ పెద్ద పని కాదు రాజకీయాలలో అని చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను కూడా భయపడ్డా, నేను కూడా నిజంగా భయపడ్డా. భయపడ్డాను కాబట్టి రాజకీయంగా బహుశా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానేమో అని చెప్పి నాకు కూడా అనిపించింది. అనిపించి నాతో పాటు ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా నాతో కారణం ఏమిటి అంటే నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలీదు. నాతో పాటు మీ అందరినీ కూడా లాక్కొనిపోయే పరిస్థితి అనేది నేను పోలేను, మీ భవిష్యత్తు నేను ఆడుకోలేను అని చెప్పి ఆ రోజు ప్రతి ఎమ్మెల్యేకు నేను చెప్పా, నాతో పాటు ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు. కావాల నాకున్నది ఒకటి, నా గుండె చెప్పిన మాట, రెండవది నా బుర్ర చెబుతున్న మాట. కానీ కావాల నేను పొలిటికల్ ఒకవేళ రాజకీయంగా నాకు ఏమైనా పర్వాలేదు, నా గుండె చెప్పిన మాట్లాడమే నేను పోతాను. ఆ గుండె చెప్పిన మాట ప్రకారం నేను పోతే దేవుడనే వాడు పైనుంచి చూస్తున్నాడు. నేను ఆ గుండె చెప్పిన ప్రకారం పోయా. కాబట్టి రాజకీయాలలో నిజాయితీగా ఉండడం నేర్చుకున్నా. రాజకీయాలలో నిజాయితీని ప్రతి పేదవాడు ఆదరిస్తాడు, ప్రతి రైతన్న తోడుగా ఉంటాడు. మరి ముఖ్యంగా తెలంగాణ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రతి గుండెను కూడా ప్రతి గుండె కూడా ఆశీర్వదిస్తుంది అని చెప్పి నాన్న.
కాంగ్రెస్ టీడీపీలకు డిపాజిట్లు ఇవ్వమని చెప్పడానికి వచ్చారు ఈ జనం. కుమ్మకు రాజకీయాలను రాష్ట్రం నుంచి తరిమేయడానికి వచ్చారు ఈ జనం. కుళ్ళు రాజకీయాలపై కత్తి దూయడానికి వచ్చారు ఈ జనం. ఈ జనం ఉన్నారని వైఎస్ఆర్ కొలువై ఉన్న ప్రతి గుండె తనకు తోడుగా ఉంటుందనే జగన్ కాంగ్రెస్ ను వీడారు. జనం జగన్ నమ్మకాన్ని నిలబెట్టారు. జగన్ నీవు ఒంటరివి కాదు, మీ కుటుంబానికి తోడుగా మేమున్నామని చెప్పారు. ఇలా జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. రెండేళ్ల నిరీక్షణ ఫలించింది. ఓ వృద్ధుడి కలను నిజం చేశారు జగన్. మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన తనయుడి చేతుల మీదుగానే ఆవిష్కరింపజేయాలనే కోరికను తీర్చుకున్నాడు ఆ ముసలాయన. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వృద్ధుడే వైఎస్ఆర్ వీరాభిమాని. పేరు అంకయ్య, వయసు 85 ఏళ్లు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామం. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడై మహానేతకు అభిమానిగా మారిపోయారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేకపోయారు అంకయ్య. మహానేత తన కళ్ళెత్తే ఉండే విధంగా 2 లక్షల రూపాయల ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓదార్పు యాత్ర సమయంలోనే విగ్రహావిష్కరణ చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఇప్పుడు జగన్ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు అంకయ్య తాత. గ్రామానికి ప్రత్యేకంగా ఈ గ్రామానికి రావడానికి గల కారణం అంకయ్య తాత. 85 ఏళ్ళు వయసు కలిసి ఉన్నా కూడా తాను ఖచ్చితంగా నాతోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరింప చేయాలి అని చెప్పి పట్టుబట్టడం. తాత వయసును చూసి తాత కోరిక మేరకు ఖచ్చితంగా ఈ గ్రామానికి నేను రావడం కూడా జరుగుతా ఉంది. మహానేత తనయుడే స్వయంగా వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో అంకయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంటే మాకు ఎంతో అభిమానం ఉండే రాజశేఖర రెడ్డి గారు అంటేని. ఆయన అంటే మాకు ఎంతో దేవుడితో సమానం అయినా, మా దేవుడితో సమానం అండి ఆయన. అందుకని మా వారు మా నాన్నగారు కలిపి విగ్రహం నిలబెట్టాలని ఒక కృషి చేసి దాంతో నిలబెట్టారండి. ఈ విగ్రహం పెట్టడానికి రాజశేఖర రెడ్డి గారు మాకు పేరు పొందిన ఆయన, మంచి పనులు ఎక్కువ చేశాడు కాబట్టి ఆయన మీద ప్రేమ కొద్దీ నేను ఈ విగ్రహం వేయించగలిగాను. అబ్బాయి జగన్ గారు ఓపెన్ చేయడం ఇంకా మరీ నాకు సంతోషంగా ఉంది. జగన్ తమ గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఆచంట వేమవరం గ్రామస్తులు. సిబిఐ ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్లడం లేదన్నారు జగన్. వివరాలు మరికాసేపులో తెలుసుకుందాం, స్టే ట్యూన్, వెల్కమ్ బ్యాక్. సిబిఐ ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్లడం లేదన్నారు జగన్. సిబిఐ కావాలనే సెలెక్టివ్ మీడియాకు లీకులు చేస్తోందని తెలిపారు. తాను ఒక్కరోజైనా సెక్రటేరియట్ కు వెళ్లానా, ఒక్క ఐఏఎస్ కైనా ఫోన్ చేశానా అని ప్రశ్నించారు. సిఎన్ఎన్ ఐబిఎన్ తో మాట్లాడుతూ తాను హైదరాబాద్ లో నెలకు 3 రోజులు మాత్రమే ఉండేవాడినని, అది తన తల్లిదండ్రుల కోసం వచ్చేవాడినని చెప్పారు జగన్. సాక్షిలోని పెట్టుబడుల గురించి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని, తమ పేపర్ సర్క్యులేషన్ లో దేశంలో 8వ స్థానంలో ఉందని చెప్పారు జగన్. The critics and also this CBI has been talking about, Sakshi is not a sham company or a fly-by-night company. Sakshi is today number 8 in the country. Sakshi has got a circulation of 14.5 lakhs per day. It has got an IRS, Indian Readership Survey has done an IRS, what gives it 1.46 crores readership. I mean, this is the background of Sakshi, and also moreover, you should also look into the backdrop. The backdrop meaning when Sakshi had placed these shares to outside investors, the way the CBI had been proceeding with the case, it is not done very professionally. In fact, they give selective media leaks to selective media houses. In fact, so much so that what actually transpires between two people in the CBI office, in CBI premises, in that investigating room,
I mean, the news, without this person leaking it out, the news hits the newspapers, in selective newspapers and selective media houses carry that. I seriously don't understand. నర్సాపురం నియోజకవర్గంలో ప్రసాద్ రాజును భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు తమ బతుకులో వెలుగులు నింపాయని అన్నారు. ప్రజానాడు పట్టుకోవడానికి మా ప్రతినిధి నర్సాపురం నియోజకవర్గంలోని కోమటితప్ప గ్రామంలో పర్యటించి ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహానేత తనయుడు జగన్ వెంటే నడుస్తామంటున్నారు నర్సాపురం నియోజకవర్గంలోని కోమటితిప్ప గ్రామస్తులు. జగన్ ఏ అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థికే ఓటేస్తామన్నారు. ఎందుకని సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్ చేసిన పనులు అటువంటివని, ఆ పనులకు ఆటంకం కలగకుండా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మార్గమంటున్నారు. జగన్ గారు పోటేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే అండి, ఇప్పుడు మాకు జగన్ గారు వస్తే మాకు అన్ని పనులు బాగా చేస్తారనండి. తర్వాత కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నాయండి, ఎక్కువగా వస్తున్నాయండి. ఇప్పుడు ఆయన ఉండగా మాకు జగన్ గారు తండ్రి గారు ఉండగా బాగానే జరిగిందండి. ఇప్పుడు బాగా జరగటం లేదండి. కరెంటు బిల్లు కట్టకపోతేనేమో మేము కట్ చేసేస్తామని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాండి. ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నామండి. మాకు జగన్ గారు కావాలని మేము కోరుకుంటున్నాం. రాజశేఖర్ గారు ఆయనకే వేస్తామండి. జగన్ గారికండి ఎమ్మెల్యే ప్రసాద్ రాజు చేశారా? నాన్నగారు ఉపకారం చేసి కాకుండా అభిమానాన్ని మనం చేస్తున్నామండి. వైఎస్ఆర్ ఉన్నప్పుడు తమ గ్రామంలోకి 104 వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సరస్వతి అనే మహిళ వాపోతోంది. రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకుండి, కొడుకుని గెలిపించుకుండి మేము మాకు అన్ని సమకూరుతాడు తండ్రిలాగా. ఆయన ఆశాదాలన్నీ తీరుతాడని మాకు ఆశతో ఉన్నామండి. జగన్కే వేస్తామండి. ఏమైనా సరే మేము పడైపోయి మాకు ఇల్లు లేకుండా చేసేసిన సమాధానం కానీ జగన్కే వేస్తామండి. మా జగన్ వచ్చి మాకు కాపాడాలండి. ఎందుకు జగన్కే వేస్తామంటున్నారు? ఆయన తండ్రి చేసిన మేలే. జగన్ నిలబెట్టిన అభ్యర్థికే ఓటేస్తానంటోంది బండెమ్మ అనే మహిళ. జగనే తమ నాయకుడిని కోమటితిప్పకు చెందిన భీమరాజు చెప్పారు. ప్రసాద్ రాజుకు భారీ మెజారిటీ ఖాయమంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి నిలబెట్టినా అభ్యర్థి చేస్తా ఉన్నారు. ఎందుకు? మాకు రాజశేఖర రెడ్డి చేసిన పనులు అటువంటి అండి. 108 గానండి, 104 గానండి, ఆయన చేసే పనులు రైతులకు గాని పేదవాళ్ళకి గాని అందరినీ సమానంగా చూశారండి. 108 బంద్ చేస్తుందా? బంద్ చేస్తున్నారండి. అందుకేనండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇవన్నీ పథకాలు కూడా అన్ని సక్రమంగా జరుగుతాయి. ఆయన చేస్తాను. మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని కోరిక. ఇది కోమటితిప్ప ప్రజల మాట కాదని, నర్సాపురం నియోజకవర్గ ప్రజల మాట అని మహిళలు చెబుతున్నారు. కుట్రలు కుతంత్రాలు తమ దగ్గర పనిచేయమంటున్నారు కోమటితిప్ప గ్రామస్తులు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. వెలకట్టలేని అభిమానం, కొలవలేని ఆప్యాయత, అనురాగాలు, తరగని చిరునవ్వులు, వాళ్లకు అలుపుండదు, ఈయనకు ఓర్పు నశించదు. రాత్రి లేదు, పగలు లేదు, అంతా జనమంత్రమే. ఈ అభిమానం ఒకరు చెబితే రాలేదు. అభిమానం జగన్ వెంట ఈ పిల్లలను ఎలా పరుగులు పెట్టిస్తుందో చూడండి. జగన్ రోడ్ షో సాగినంతసేపు జగనన్నా జగనన్నా అంటూ పరుగులు పెడుతూనే ఉన్నారు ఈ చిన్నారులు. ఇలా జనాల మధ్య నుంచి సాగిపోతుంటే ఇదిగో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు వలిచే కార్మికులు కనిపించారు. వారితో మాటామంతి ఇలా సాగింది. మత్స్యకారులు ఇచ్చిన టోపీని పెట్టుకుని వారితో కొంచెంసేపు మాట్లాడారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఓ చెల్లి వచ్చింది. తన బాబుకు పేరు పెట్టమని అడిగింది. Thank you.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వేదికలు సభలు అవసరం లేదు అని చెప్పే దృశ్యం ఇది. తెలుగుదేశం నేతలు ఇలా రోడ్డు మీదనే జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ జనసంద్రంలో జగన్ అభిమానమనే పడవలో పయనిస్తూ ముందుకు కదులుతున్నారు. పెదాలపై చిరునవ్వు చెరగకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అందుకే అడుగడుగున జగన్ నినాదాలు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. నిజమైన నాయకుణ్ణి గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి ఈ జనమే నిదర్శనం. వైఎస్ కుటుంబానికి అండగా ఉండడానికి తరలివచ్చిన అభిమానమిది. ఇవి బులెటిన్ విశేషాలు.